हाई फ्रेंड्स, ఈరోజు టాపిక్ వచ్చేసి రెసిడెంట్ థియరం. ఇందులో చూడండి, ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి ద అనలైటిక్ ఇన్సైడ్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సి అండ్ ఆన్ సి ఎక్సెప్ట్ ఫర్ ఇన్ఫినిట్లీ అవే సింగులర్ పాయింట్ జెడ్ వన్ అంటిల్ జెడ్ 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 కే అంటే 1 2 3 4 అంటిల్ జెడ్ కే ఇన్సైడ్ సి. దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ టేక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అరౌండ్ సి ఈస్ గివెన్ యాజ్. ఇక్కడ చూడండి, రెసిడెన్స్ అనే దానికి ఏంటి, మనకి ఇచ్చిన సర్కిల్. ఇప్పుడు ఇది అనుకోండి, మనకి జెడ్ ఈక్వల్స్ టు, అంటే క్వశ్చన్లో జెడ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు, లేకపోతే 2 ఇచ్చాడు అనుకోండి. అంటే మనకు ఒక పోల్ ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది 2 అనుకోండి, పోల్ 2 మాత్రమే మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేటప్పుడు, ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి వచ్చే పోల్స్ అనేవి ఇన్సైడ్ పోల్సే ఉండాలి. అవుట్ సైడ్ పోల్కి మనం రెసిడెంట్ ఫైన్ చేయడం అవసరం లేదు, ఇన్సైడ్ దానికి ఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ ఒక సపరేట్గా ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆ ఫంక్షన్లో డినామినేటర్ జెడ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అలా ఇచ్చాడు. అంటే దీని పోల్ ఏంటి, -1 అన్నట్టే కదా. ఇప్పుడు జెడ్ -1 ఇచ్చాడు అనుకో, 1 అన్నట్టు, అంటే 2 కింద, అంటే 2 లోపలనే -1 ఉంటుంది కదా. సో దానికి రెసిడెంట్ ఫైన్ చేయొచ్చు. అదే జెడ్ ప్లస్ 3 ఇచ్చాడు అనుకోండి, జెడ్ -3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 3 అనేది ఏంటి, అవుట్ సైడ్ ద సర్కిల్. సో దానికి రెసిడెంట్ ఫైన్ చేయడం అవసరం లేదు. సో దాని ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్స్ టు 2πi సమేషన్ జే ఈక్వల్స్ టు 1 to k రెసిడెంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ ఈక్వల్స్ టు జెడ్ జే. అంటే చూడండి, ఇక్కడ సమేషన్ ఇచ్చాడు అంటే మనం ఎన్నో రెసిడెంట్ ఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు డినామినేటర్లో ఎన్నైనా ఉండొచ్చు పోల్స్ బట్టి మనం రెసిడెంట్ ఫైన్ చేస్తాం కదా. సో ఎన్ని రెసిడెన్స్ ఫైన్ చేసినా దాని సమేషన్, అంటే ఆ వచ్చిన ఆన్సర్స్ అన్ని సమేషన్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో నార్మల్ రెసిడెన్స్ చెప్పాను, అందులో ఏంటి, ఓన్లీ మనం పోల్ ఫైన్ చేయాలి, దాని రెస్పెక్ట్ రెసిడెంట్ ఫైన్ చేయాలి. అదే రెసిడెంట్ థియరంలో ఏంటి, అక్కడ మనం పోల్స్కి మనం రెసిడెంట్ ఫైన్ చేస్తాం, ఆ అన్నిటినీ మనం యాడ్ చేయాలి. ఇక్కడ సపరేట్ ఫార్ములా ఏంటి, 2πi ఇంటూ అక్కడ మనకి ఇచ్చిన, అంటే మనకు వచ్చిన పోల్స్ బట్టి మనం రెసిడెంట్ ఫైన్ చేస్తాం. చూడండి, ఆ అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి ఇక్కడ. సో ఒక క్వశ్చన్ చూద్దాం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 2z-1/z ఇంటూ జెడ్ ప్లస్ 2 ఇంటూ 2z+1 డిజెడ్ వేర్ సి సర్కిల్ ఎట్ జెడ్ ఈక్వల్స్ టు 1. అంటే మనకి ఇక్కడ సర్కిల్ 0.1 ఇచ్చాడు, అంటే 1 కన్నా ఇన్సైడ్ ఉన్న వాల్యూస్కే మనం రెసిడెంట్ ఫైన్ చేయాలి. 1 కన్నా అవుట్ ఉన్న, అంటే 1 కన్నా, అంటే 1 2 3, అంటే పోల్స్ అనేది దీనికన్నా గ్రేటర్ దాన్ ఉన్న దానికి రెసిడెంట్ ఫైన్ చేయడం అవసరం లేదు, దీనికన్నా లెస్ దాన్ ఉన్న అన్నిటికి రెసిడెంట్ ఫైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, పోల్స్ అంటే ఏంటి, డినామినేటర్ ఈక్వల్స్ టు 0 కదా. సో జెడ్ ఈక్వల్స్ టు 0, జెడ్ ఈక్వల్స్ టు -2, జెడ్ ఈక్వల్స్ టు 2z+1 కదా, ఈక్వల్స్ టు 0 కదా. సో 2z ఈక్వల్స్ టు -1, అంటే జెడ్ ఈక్వల్స్ టు -1/2. సో మనకి జెడ్ ఈక్వల్స్ 0 వచ్చింది, -2 వచ్చింది, -1/2 వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం, రెసిడెంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఏంటి, రెసిడెంట్ ఏ వాల్యూ మనకి ఫస్ట్ మనకి వచ్చింది ఏంటి, 0 కదా. సో జెడ్ ఈక్వల్స్ టు 0, లిమిట్ జెడ్ టెన్స్ టు 0. మనకి ఫార్ములా ఏంటి, జెడ్ మైనస్ ఏ కదా, జెడ్ మైనస్ ఏ వాల్యూ ఏంటి మనకి, 0 కదా. సో జెడ్ -0 ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇక్కడ చూడండి, ఎందుకు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసాం, మీరు ఏమైనా డౌట్ ఉంటే ముందు వీడియోలో చూడండి, అందులో ఫార్ములా చూడండి. మనకి పవర్ బట్టి, అంటే ఆర్డర్ బట్టి, ఒకవేళ ఆర్డర్ అనేది 1లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం, ఆర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 2 3 4 అలా ఉన్నప్పుడు సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ అన్నిటికీ ఆర్డర్ 1. సో ఈ ఫార్ములా లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ అంటే 0, జెడ్ -0 ఎఫ్ ఆఫ్ జెడ్, అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ రాయాలి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇది కదా. సో 2z-1/z ఆఫ్ జెడ్ ప్లస్ 2 2z+1, ఈ జెడ్ క్యాన్సిల్ అయింది. సో జెడ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఏమొచ్చింది, -1/2 + 1 2 × 1 ఈక్వల్స్ టు -1/2 వచ్చింది నాకు, ఒక రెసిడెంట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ జెడ్ ఈక్వల్స్ టు -2, రైట్, -2 అంటే లిమిట్ జెడ్ టెన్స్ టు -2 z+2 అవుతుంది, జెడ్ మైనస్ ఏ కదా. సో జెడ్ ప్లస్ 2 2z-1/z × z+2 2z+1. సో ఇక్కడ చూడండి, వీ షుడ్ నాట్ ఫైర్ రెసిడెన్స్ ఆఫ్ -2
because it is outside the circle at z equals to 1. ఎట్లా మనం అంటే దీన్ని చెప్పాను ఇంతకుముందుకు ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ సర్కిల్ రెసిడెంట్ ఎంత 1 ఇచ్చాడు కదా సర్కిల్ ఎట్ జెడ్ ఈక్వల్స్ టు 1 అన్నాడు 1 అన్నాడు అంటే మనకి ఏమేమి పాయింట్స్ ఉంటాయి చూడండి 1 అంటే 1 కావచ్చు మైనస్ 1 కావచ్చు 0 కావచ్చు మైనస్ 1/2 కావచ్చు ప్లస్ 1/2 కావచ్చు ఎందుకంటే చూడండి 1 లై అయిందంటే మైనస్ 1 కూడా లై అవుతుంది ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ అనుకోండి 2 2 అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ కదా సో 2 ఉన్నప్పుడు మైనస్ 2 కూడా ఉండదు 2 అనేది 1 కన్నా హై కాబట్టి ఇక్కడ మనం ఇవి చూసుకోండి మైనస్ 2 ఆ ప్లస్ 2 అది కాదు మనం మ్యాటర్ ఈ వాల్యూ అనేది దీనికన్నా హై ఉందా లో ఉందా ఈ వాల్యూ చూడండి 2 అనేది దీనికన్నా అప్పర్ సైడే కదా సో ఇది మనకి రెసిడెంట్ ఫైండ్ చేయాలి ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ది సర్కిల్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మనకి ఏంటి జెడ్ ఈక్వల్స్ టు మైనస్ 2 అయిపోయినాక జెడ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 ఉంది సో ఏ ఈక్వల్స్ టు మైనస్ 1/2 అనుకోండి 1/2 అంటే 0.5 అనేది ఇన్సైడ్ లై అవుతుంది కాబట్టి దీనికి మనం రెసిడెంట్ ఫైండ్ చేయాలి రెసిడెంట్ ఆఫ్ అబవ్ జెడ్ జెడ్ టెన్స్ టు ఏ అంటే మైనస్ 1/2 లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ అంటే మైనస్ 1/2 జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఏ కదా జెడ్ మైనస్ మైనస్ ప్లస్ 1/2 టూ జెడ్ మైనస్ 1/ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ రాసుకుంటాం కదా సేమ్ క్వశ్చన్ ఇక్కడ రాశాను జెడ్ బై జెడ్ ప్లస్ 2 ఇంటూ జెడ్ 2z ప్లస్ 1 ఇది రాశాక చూడండి ఇప్పుడు మనకి ఈ టర్మ్ అనేది క్యాన్సిల్ అవ్వాలి కదా క్యాన్సిల్ అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ 2 అనేది నేను కామన్ తీసాను అనుకోండి జెడ్ ప్లస్ 1/2 వస్తుంది సో జెడ్ ప్లస్ 1/2 ఇప్పుడు ఈ జెడ్ ప్లస్ 1/2 జెడ్ ప్లస్ 1/2 క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయినాక జెడ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 1/2 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 1/2 ప్లస్ 2 సో ఏమొస్తుంది 2 క్యాన్సిల్ అయింది కాబట్టి మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ ఇది క్యాన్సిల్ అయింది మైనస్ 1 ఇంటూ 2 2 4 4 మైనస్ 1/2 అంటే 3/2 సో ఇక్కడ 4/3 వచ్చింది మనకు ఆన్సర్ నేను రెసిడెంట్ థియరంలో చెప్పాను సేమ్ రెసిడెంట్ గురించి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2z-1/z ఇంటూ జెడ్ ప్లస్ 2 2z+1 ఇంటూ dz ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి 2πi సమ్మేషన్ j ఈక్వల్స్ టు 1 to k రెసిడెంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ వర్ జెడ్ టెండ్స్ టు zj చూడండి ఇప్పుడు మనకి జే అంటే ఇప్పుడు పోల్స్ అనేవి ఎన్ని వచ్చాయి మనకి ఒకటి 0 వచ్చింది ఒకటి -2 వచ్చింది ఒకటి -1/2 వచ్చింది అంటే అన్నిటినీ సమ్మేషన్ చేయాలన్నట్టే కదా ఇక్కడ ఫస్ట్ 2πi రాశాను 2πi రాశాను జే ఈక్వల్స్ టు 1 to k అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి 3 టర్మ్స్ ఉన్నాయి సో జే ఈక్వల్స్ టు 1 to 3 అవుతుంది సో రెసిడెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇప్పుడు జే ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు జెడ్ ఈక్వల్స్ టు మనకి జెడ్ ఈక్వల్స్ టు జెడ్ ఆఫ్ 1 ఫస్ట్ టర్మ్ ఏంటి 0 జెడ్ టెన్స్ టు జెడ్ ఆఫ్ 0 ఫస్ట్ రెసిడెంట్ వాల్యూ ఏమొచ్చింది నాకు -1/2 వచ్చింది కదా సో అది సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమొచ్చింది అది అవుట్ సైడ్ ద సర్కిల్ అయ్యింది కాబట్టి నేను ఆ టర్మ్ తీసుకుంటలేను సో 0 నెక్స్ట్ థర్డ్ టర్మ్ వాల్యూ ఆన్సర్ ఏమొచ్చింది నాకు 4/3 వచ్చింది సో 4/3 సో 2πi 6 ఏమవుతుంది నాకు -3 + 8 అంటే 5/6 అంటే 5πi/3 వచ్చింది ఆన్సర్ ఒకటి గుర్తుపెట్టు నార్మల్ రెసిడెంట్ అంటే సపరేట్గా పోల్ ఫైండ్ చేయండి దాన్ని రెసిడెంట్ ఫైండ్ చేయండి అదే రెసిడెంట్ థియరేమ్ అన్నప్పుడు అక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది ఇంటిగ్రేషన్ అంటే ఏంటి మొత్తం అన్ని వచ్చిన వాల్యూస్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి ఆర్ సమ్మేషన్ ఇక్కడ మనకి సమ్మేషన్ అనేది కూడా ఉంటుంది సో అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి రెసిడెంట్ థియరంలో ఏముంటుంది మనకి వచ్చిన రెసిడెన్స్ వాల్యూ మొత్తాన్ని యాడ్ చేస్తారు లాస్ట్కి 2πi ఇంటూ ఆ వాల్యూస్ని అన్నింటినీ యాడ్ చేస్తారు సో ఇది చిన్న డిఫరెన్స్ రెసిడెంట్కి రెసిడెంట్ థియరంకి సో నచ్చింటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్